ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాట్నం మీడియా. నేను మీ సచిన్ భరద్వాజ్ని. ఈరోజు మనం యోగా ఫర్ హెల్త్లో గురక పెట్టే ఆ సౌండ్ తగ్గించుకోవడం ఎలా అనేది చూద్దాం. సాధారణంగా నిద్ర అనేది అందరికీ చాలా ఇష్టమే అండ్ అవసరం కూడా మనిషికి. ఈ గురక పెట్టడం అనేది కొంతమందికి కామన్గా ఉంటుంది, బట్ గురక పెట్టే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కానండి, పక్కన వాళ్ళకి ప్రాబ్లం అన్నమాట. అయితే సో ఈ గురక పెట్టడం మెయిన్ కారణం ఏంటి అని మనం చూస్తే, యాక్చువల్లీ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నాలుక లావుగా ఉండడము, లేదు అంటే వాళ్ళకి వెనకాల గాలి ఎక్కువ సరిపోక గురక పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. బట్ ద కామన్ థింగ్ ఏంటంటే అండి, మనకి పొట్ట పెరిగితే గురక అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. అంటే ఫ్లాట్గా ఉన్న టమ్మీ ఉన్న వాళ్ళు ఎక్కువ గురక పెట్టరు, లావుగా ఉన్న వాళ్ళు ఎక్కువ గురక పెడతారు అన్నమాట. ఎందుకంటే పొట్ట మీద ఆ బరువు ఎక్కువయ్యి ఏమవుతుందంటే, గాలి పీల్చుకోవడానికి అండ్ నార్మల్గా పడుకున్నప్పుడు ఆటోమేటిక్గా గాలి పీల్చుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు పొట్ట మీద ప్రెషర్ ఉంటుందన్నమాట ఈ వెయిట్ వల్ల. సో గాలి తీసుకోలేక ముక్కుతో సరిపోక నోట్తో గాలి తీసుకుంటాం అన్నమాట. అప్పుడు ఈ గురక అనే సౌండ్ ఎక్కువ వస్తుంది. సో మీరు దీనికి ఏం చేయాలి, ఏమేమి ఆసనాలు వేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం గురక తగ్గించుకోవడానికి ఆసనం భుజంగాసనం. ఈ భుజంగాసనం ఎలా వేయాలనేది చూద్దాం. భుజంగాసనం వేయాలంటే ఫస్ట్ మనం మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. సో బోర్లా పడుకోవాలి. ముందుగా ఇలా బోర్లా పడుకోండి. పడుకున్న తర్వాత చేతులు రెండు మీ షోల్డర్స్ కిందకి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత గాలి పీలుస్తూ మీ తలని పైకి లేపండి. కాలు రెండు దగ్గరికి ఇలా ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి అండ్ ఆల్సో మన అప్పర్ అబ్డోమెన్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో ఇది ప్రెషర్ పడడం వల్ల మనకి గురక అనేది లైట్గా తగ్గుతుందన్నమాట. సో ఇప్పుడు మనం రెండో ఆసనానికి వద్దాము. ఈ గురక పెట్టడం తగ్గించడానికి రెండో ఆసనం ధనురాసన. ఈ ధనురాసన ఎలా చేయాలో కూడా చూద్దాం. ఇది కూడా పడుకుని మకరాసనం నుంచి వేసేదే అండి. ఈ ధనురాసనం అంటే మనం ఒక ధనుస్సు అంటే ఎక్కువ పెట్టిన విల్లులాగా ఉంటామన్నమాట, అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం మకరాసనంలో రిలాక్స్ అవుతాము. మకరాసనంలో రిలాక్స్ అయిన తర్వాత కాలు రెండు వెనక్కి ఇట్లా తెచ్చుకోండి. కాలు రెండు తెచ్చుకున్న తర్వాత మీ యాంకిల్స్ని, ఈ యాంకిల్స్ని పట్టుకోండి. యాంకిల్స్ దగ్గర పట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కాళ్ళు వెనక్కి ఇట్లా పుష్ చేస్తూ బాడీని మొత్తం గాల్లో ఇలా తీసుకురండి. ఈ ధనురాసనంలో ఓన్లీ మన పొట్ట మీద మాత్రమే, మన నేలకు ఓన్లీ పొట్ట ఒక్కటే టచ్ అవ్వాలి, మిగిలిన పార్ట్స్ అన్నీ గాల్లోనే ఉండాలన్నమాట. సో ఇది చేసినప్పుడు కూడా మన గురకని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రాణాయామంలోకి వెళ్దామండి. ప్రాణాయామము ఏమి చేయాలి, ఏం చేస్తే గురక తగ్గుతుంది అనేది చూద్దాము. చెప్పాలంటే ప్రాణాయామం చేస్తేనే మనం ఈ గురకని దూరం చేసుకోవచ్చు. సో మొట్టమొదటిగా ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం నేర్చుకోబోయే ప్రాణాయామం పేరు భ్రామరీ ప్రాణాయామం. ఈ భ్రామరీ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ముందుగా గాలి పీల్చుకుని ఈ ఇండెక్స్ ఫింగర్స్ ఉన్నాయి కదా, చూపుడు వేలుతో చెవులు మూసుకోండి. చెవులను మూసుకున్న తర్వాత పీల్చుకున్న గాలిని బయటికి అని వదలాలి. ఎంతసేపు కుదిరితే అంతసేపు చేయండి. సో ఇప్పుడు చూడండి, గాలి పీల్చుకుంటాము. గాలి పీల్చుకున్న తర్వాత రెండు చెవులు మూసుకుంటాము.
ఇలా సౌండ్ చేస్తూ మనము గాలిని వదిలేస్తే మనం దీనిలో అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే అండి, మన స్కల్ ఉంటుంది కదా, ఈ స్కల్ అంతా కూడా వైబ్రేట్ అవుతుంది అన్నమాట. ఓంకారంలో ఓం అంటే ఆ ఉ మా ఈ మూడు అక్షరాలు కలిపితే ఓం వస్తుంది. సో దీనిలో ఆ ఉ మా అంటారన్నమాట. అంటే ఆ అన్నప్పుడు మన నాభి వైబ్రేట్ అవుతుంది, ఊ అన్నప్పుడు మన ఛాతి అంటే హార్ట్ వైబ్రేట్ అవుతుంది, తర్వాత మా అన్నప్పుడు మన మైండ్ వైబ్రేట్ అవుతుంది అన్నమాట. ఓం అంటే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా కూడా కంప్లీట్గా వైబ్రేషన్ అయ్యి మనకి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మన బాడీలో. సో మనం ఈ భ్రామరి ప్రాణాయామం అని చేస్తే దాని ద్వారా మనం గురకని తగ్గించుకోవచ్చు. సో రెండో ప్రాణాయామం ఏంటో చూద్దామండి. ఇది చాలా సింపులే, నాడీ శోధన ప్రాణాయామం. నాడీ శోధన ప్రాణాయామం అంటే దీన్ని హిందీలో అనులోమ్ విలోమ్ అని కూడా అంటారు. నాడీ శోధన ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాము. సో ముందుగా సుఖాసనంలో కూర్చోండి. సుఖాసనంలో కూర్చున్న తర్వాత రైట్ హ్యాండ్ తీసుకుని రైట్ హ్యాండ్లో థంబ్ అండ్ రింగ్ ఫింగర్ ఈ రెండు తీసుకోండి. రైట్ నాస్ట్రిల్తో గాలి పీల్చుకోండి. ముందు రైట్ నాస్ట్రిల్తో గాలి పీల్చుకుని హోల్డ్ చేసి, హోల్డ్ అంటే ఇట్లా చేయొచ్చు లేదంటే ఇలా కూడా చేయొచ్చు, ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి తర్వాత మళ్ళీ పైకి లేపి లెఫ్ట్ నాస్ట్రిల్తో వదిలేసేయండి. వదిలేసిన తర్వాత లెఫ్ట్ నాస్ట్రిల్తో మళ్ళీ గాలి పీల్చుకోండి, ఒక 5 సెకండ్స్ ఇలా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ వదిలేసి రైట్ నాస్ట్రిల్తో వదిలేసేయండి. ఓకే, సో ఇప్పుడు చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఏ ముక్కుతో గాలి వదిలేస్తామో ఆ ముక్కుతో గాలి పీల్చుకోవాలి. ఏ ముక్కుతో గాలి పీల్చుకుంటామో దాని ఆపోజిట్ నాస్ట్రిల్ నుంచి వదిలేసేయాలన్నమాట. సో ఇప్పుడు రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ అవుట్ కాబట్టి లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్. సో ఈ మధ్యలో ఇలా బ్లాక్ చేయాలి. ఇలా బ్లాక్ చేసినప్పుడు థైరాయిడ్ మీద కూడా ప్రెషర్ పడుతుంది అన్నమాట. ఇలా థైరాయిడ్ మీద ప్రెషర్ పడడం వల్ల కూడా మనకి స్నోరింగ్ అంటే ఈ గురక అనేది తగ్గించుకోవచ్చు. సో మనం యోగాతో గురకని ఎలా తగ్గించుకోవాలనే దానిలో మూడో ప్రాణాయామానికి వచ్చేద్దామండి. దీని పేరే కపాలభాతి. కపాలభాతి అనేది బాబా రామ్దేవ్ గారి వల్ల బాగా ఫేమస్ అయింది. సో అది ఎలా చేయాలనేది మీకు మ్యాక్సిమం చాలామందికి తెలుసు, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను. చూడండి ఎట్లా అంటే, మనం సుఖాసనంలో కూర్చోవచ్చు, లేదు అంటే వజ్రాసనంలో కూడా కూర్చుని చేయొచ్చు. దీన్ని నడుముని ఎప్పుడైనా మనం ప్రతి ప్రాణాయామంలో నడుముని స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకునో లేదంటే ఇలా పెట్టుకునో చేయొద్దు, నడుము మెడ ఈ రెండు కూడా ఇలా స్ట్రైట్గానే ఉండాలన్నమాట. స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సిందల్లా గాలి ఫోర్స్ఫుల్లీ బయటికి వదలండి. గాలిని జస్ట్ వదలండి, బట్ తీసుకోవద్దు. ఆటోమేటిక్గా మీ లంగ్సే ఫిల్ చేసేసుకుంటాయి. సో పొట్టలోంచి గాలిని బయటికి ఇలా వదలండి. చూడండి, ఈ విధంగా గాలిని బయటికి వదిలేసేయాలన్నమాట. ఫోర్స్ఫుల్లీ మనం గాలిని వదిలినప్పుడు మనకేమవుతుందంటే మన బాడీలో చాలా ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎనర్జీతో పాటు మన పొట్ట నుంచే గాలి వదులుతాం కాబట్టి, అంటే ఛాతి నుంచి కాకుండా పొట్ట నుంచి వదులుతాం కాబట్టి మన పొట్ట మజిల్స్ కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్ అవుతూ ఉంటాయి, మళ్ళీ రిలాక్స్ అవుతూ ఉంటాయి, కాంట్రాస్ట్ అవుతూ ఉంటాయి, రిలాక్స్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన పొట్ట మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఆల్సో ఈ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇది ఈ గురక పెట్టడం దానికి మన పొట్ట ఈ వెయిట్ కారణం అని చెప్పాం కాబట్టి ఈ కపాలభాతి మన వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీన్ని చేయండి, మీరు మీ గురకని దూరం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఈరోజు యోగాతో గురకని ఎలా దూరం చేసుకోవాలనేది చూసాం కదా. సో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.